కంప్యూటర్ యుగంలో కూడా మూఢనమ్మకాలతో ప్రజలు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన సంఘటనే ఉదాహరణని అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కనిగిరి గౌతమ్ మహిళా జూనియర్ కాలేజీలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా మానసిక ధైర్యాన్ని కోల్పోకూడదని, ఇష్టంతో కష్టపడి ఉన్నత చదువులు చదువుకోవాలని విద్యార్థులకు ధైర్యం చెప్పారు. రిటైర్డ్ ఎంఈఓ కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు స్వార్థం సోమరితనం విడిచి సెల్ఫోన్కు దూరంగా ఉండాలని చెప్పారు. సభకు జేవీవి నాయకులు సయ్యద్ గయాజ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ కరస్పాండెంట్ ప్రవీణ్, అడిషనల్ పీపీ వై కొండారెడ్డి, ఉపాధ్యాయులు అసరుజల రమణారెడ్డి, రఫీ నాగిరెడ్డి, గాయత్రి, పాలూరి శివప్రసాద్ పాల్గొన్నారు. మన ప్రకాశం జిల్లా రచయిత సంఘం ఎటువంటి గొప్ప కీర్తిని సాధించిందంటే, తెలుగు భాషకి ఒక హోదా రావడానికి కూడా ప్రత్యేకమైనటువంటి కృషి చేసినటువంటి సంస్థ ప్రకాశం జిల్లా రచయిత సంఘం. ఎందుకంటే ఒంగోలు ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాస రెడ్డి గారి ద్వారా మన తెలుగుకు ఉన్నటువంటి ప్రాచీనతని 1848లోనే మొట్టమొదటి తెలుగు పద్య శాసనం మనకు వెలువడింది. కాబట్టి నన్నయ్యకు ముందే మనకి తెలుగు భాష, తెలుగు పద్యం, తెలుగు సాహిత్యం ఉందనేటువంటి రూపరుస్తూ దీన్ని పార్లమెంట్లో కూడా ప్రకాశం జిల్లా రచయిత సంఘం వాదన చేయడం జరిగింది. దీనికి సంబంధించిన తమిళనాడు కోర్టులో కూడా దీని మీద ఒక వాజ్యాన్ని వేసి మనం కూడా గెలవడం జరిగింది. దీని ద్వారా మనకి ఆంధ్ర మన తెలుగు భాష కూడా ప్రత్యేక హోదాని సాధించుకునేటట్లో ప్రకాశం జిల్లా రచయిత సంఘం కృషి చేసింది. కాబట్టి ముఖ్యంగా యువతరాన్ని ఈ రచనల వైపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలాంటి కళాశాలలకు వెళ్ళటం, హనుమారెడ్డి గారు దీనికోసమే విద్యార్థి భారత రాజ్యాంగం అనే పుస్తకాన్ని కూడా రచించి గతంలో వారు ఎదుర్కొన్నటువంటి కాలంలో 10,000 పుస్తకాలని ఉచితంగా దాన్ని పంపిణీ చేసి రాజ్యాంగం మీద అవగాహన కల్పించాం. అలాగే సుభాష్ చంద్రబోస్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశభక్తి ప్రబోధితమైనటువంటి పుస్తకాన్ని కూడా హనుమారెడ్డి గారు రచించారు. ఈ విధంగా యువతరంలోకి వెళ్ళి యువతరాన్ని సాహిత్యం వైపు తీసుకురావాలన్నదే ప్రకాశం జిల్లా రచయిత సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి అందరి కవుల్ని అన్ని సమాజాన్ని కలుపుకొని కొత్త నూతన ఉత్తేజంతో ముందుకు పోవాలని ప్రకాశం జిల్లా రచయిత సంఘం సంకల్పం చేశారు.